రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 3 గంటల కరెంటు వద్దు కాంగ్రెస్ వద్దంటూ రైతు వేదికల సాక్షిగా రైతన్నలు ముక్త కంఠంతో తీర్మానాలు చేస్తున్నారు. ఉచిత కరెంటుపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ 5వ రోజు రాష్ట్రంలో రైతన్నలు ఆందోళనలు చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పాడి కట్టడం ఖాయమని స్పష్టం చేశారు. ఉచిత కరెంటు వద్దన్న కాంగ్రెస్ పార్టీనే మాకొద్దంటూ తెలంగాణ రైతాంగం తేల్చి చెబుతోంది. వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ముక్త కంఠంతో తీర్మానాలు ఆమోదించింది. 24 గంటల కరెంటు ఇస్తూ రైతాంగాన్ని ఆదుకుంటున్న బీఆర్ఎస్ సర్కారుకు అండగా ఉంటామని స్పష్టం చేసింది. ఉచిత కరెంటుపై రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా 5వ రోజు పలు జిల్లాల్లో రైతు సమావేశాలు నిర్వహించారు. ఒకవైపు వర్షం పడుతున్నా రైతు వేదికల వద్దకు చేరుకుని నిరసనలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్న రైతన్నలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ రైతు వేదికలో అన్నదాతలు సమావేశం నిర్వహించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. ఇల్లందకుంట మండలం బుజునూర్ రైతు వేదికలో రైతులు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం తేలుకుంట ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ రైతు వేదికల్లో నిర్వహించిన సమావేశాల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని ఉచిత కరెంటుపై కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పాలకవీడు మండలం గుడుగుంట్లపాలెంలో మిర్యాలగూడలో కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను రైతులు ఖండించారు. ఉచిత కరెంటుపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన అన్నదాతలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు పాడె కట్టడం ఖాయమని స్పష్టం చేశారు.